స్వాతి తెలుగమ్మాయి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ వచ్చేసి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్కి, మ్యూజియంకి వెళ్తున్నాము. అండ్ ఢిల్లీలో లోకల్ సైట్ సీయింగ్ కూడా వెళ్తున్నాము, అవి కూడా చూసిద్దరు కానీ నాతో పాటు రండి. రాష్ట్రపతి మ్యూజియంకి అయితే వచ్చేసాము మేము. ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యాక్ ప్యాక్స్ కానీ ఏమీ కూడా లోపలికి అలౌ చేయనివ్వరు. మన మొబైల్ అండ్ వాలెట్ తప్ప ఇంకేమీ కూడా మనకి లోపలికి అలౌ చేయనారన్నమాట. అక్కడ డిపాజిట్ చేసేసి వచ్చేయాలి. అండ్ మిషన్ ద్వారా బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారన్నమాట. అండ్ లోపల వ్యూ ఒకసారి నేను చూపిస్తున్నాను మీకు. నేను ఇదంతా కూడా లోపల క్వార్టర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి పికాక్ ఉంది, అదే వీడియో తీశాను నేను దగ్గర నుంచి వెళ్ళి. ఇది రాష్ట్రపతి మ్యూజియం అన్నమాట. ఈ రాష్ట్రపతి మ్యూజియాన్ని జూలై 2016లో ప్రారంభించబడింది. ఈ మ్యూజియంలో అనేక సంవత్సరాలుగా భారత రాష్ట్రపతులు అందుకున్న అనేక బహుమతులు అయితే ఉంటాయి, అంటే వాళ్ళకి వచ్చినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. భారతదేశ స్వతంత్రం పోరాటం మహాత్మా గాంధీ పాత్ర గురించి తెలిపే మరో ఏ కథమ అనే చిత్రాలను ఇక్కడ రూపొందించారు. భారతదేశం యొక్క స్వేచ్ఛ మరియు స్వతంత్ర పోరాటం చరిత్ర గురించి ఇలా చిత్రాలుగా రూపొందించారు. ఈ స్లైడింగ్ కంప్యూటర్, ఇందులో మనం ఫొటోస్ని జూమ్ చేసి ఇలా చూడొచ్చు అన్నమాట.
ఇక్కడ వచ్చేటప్పటికి అబ్దుల్ కలాం గారు యూజ్ చేసినవి అన్నీ కూడా ఆయనకి బహుమతిగా వచ్చినవి. ఇది 3D పెయింటింగ్ అన్నమాట. ఆయన చదివిన పుస్తకాలు, ఆయన యూజ్ చేసిన వీణ అన్నీ కూడా, ఆయన యూజ్ చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆయన హ్యాండ్ రైటింగ్ అన్నమాట ఇది. ఇవన్నీ కూడా అబ్దుల్ కలాం గారు యూజ్ చేసినవి అన్నమాట.